జిల్లా పోలీస్ కార్యాలయంలో వస్తున్న ఫిర్యాదులకు సంబంధించి ప్రతి ఫిర్యాదును నిశితంగా పరిశీలిస్తున్నట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ పక్కీరప్ప తెలిపారు. రెవెన్యూ రిజిస్ట్రేషన్ లాంటి అంశాలకు సంబంధించి సంబంధిత అధికారులతో మాట్లాడి వాటిని పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఈరోజు స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. మొత్తం ఇవాళ స్పందనకు 78 పిటిషన్లు వచ్చాయి. జిల్లా ఎస్పీ స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఫిర్యాదుదారుని సమస్యను ఓపిగ్గా విన్నారు. ప్రతి పిటిషనర్తో జిల్లా ఎస్పీ ముఖాముఖిగా మాట్లాడి సమస్యలను లోతుగా విన్నారు. కుటుంబ కలహాలు, అత్తారింటి వేధింపులు, చిన్న చిన్న వివాదాలు తదితర సమస్యలను విన్నవించారు. చట్ట పరిధిలో సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని సంబంధిత పోలీసు అధికారులకు ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ నాగేంద్రుడు తదితరులు కూడా పాల్గొన్నారు. స్పందన కార్యక్రమం భాగంగా ఈరోజు జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్లో జరుగుతున్న ఈ స్పందన కార్యక్రమానికి ఈ వరకు 45 మంది అర్జీదారులు ఇక్కడ రావడం జరిగింది. ప్రతి ఒక్క పిటిషన్స్కి కూడా టైం బౌండ్ అంటే ఒక వారము, 2 వారము, లేదా ఎమర్జెన్సీ ఉంటే వెంటనే సంబంధించిన ఎస్ఐలు సిఎల్కి ఫోన్ ద్వారా సమాచారం ఇస్తూ వెంటనే పరిష్కారం చూపించమని ఆదేశాలు జారీ చేయడం జరుగుతుంది. మళ్ళీ మళ్ళీ పదే పదే వస్తున్న పిటిషన్స్ మీద దృష్టి పెట్టే కొద్దీ చాలా వరకు తగ్గినాయి. అయినా ఇంకా కొన్ని ఒక దాదాపు ఒక 10% 2వసారి 3వసారి రావడము మనం గుర్తించాము. అవి కూడా రాకుండా క్షేత్రస్థాయిలోనే అంటే పోలీస్ స్టేషన్, సర్కిల్ ఆఫీసు, తర్వాత సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్ స్థాయిలోనే పరిష్కారం జరిపించే విధంగా తదుపరి ఆదేశాలు జారీ చేస్తూ కొన్ని పిటిషన్స్కి స్వయంగా ఎన్క్వైరీకి కూడా ఆదేశాలు ఇస్తున్నాం. ఇప్పుడే ఒకటి వచ్చింది, ఒక పెద్ద రిటైర్డ్ డెప్యూటీ డిఈఓ, ఆయన ఉన్న సైట్ని ఆయన తెలియకుండా అంటే ఆయన 2003లో కొనుగోలు చేసి ఉన్నాడు. ఈ మధ్య కాలంలో రికార్డు చూస్తే రికార్డులు ఆయన సైట్ ఇంకొకరి పేరు మీద నమోదయి ఉంది. సో ఆయన రిటైర్డ్ డెప్యూటీ డిఈఓ, స్పందనలు కంప్లైంట్ ఇచ్చి ఉన్నారు. సో ఇలాంటిది ఉంటే మనం వెంటనే సబ్ రిజిస్ట్రీకి రాస్తూ 2003లో ఈయన కొనుగోలు చేసినప్పుడు ఏం డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశారు, ఇప్పుడు 2022లో ఈసీలు పేరు మారడానికి గల కారణాలు ఏంటి, సబ్ రిజిస్టర్ ఆఫీసు, ఎంఆర్ఓ, తర్వాత సర్వేయరు, సో ఇలాగ ఒక 2-3 డిపార్ట్మెంట్తో మనం రిపోర్ట్ తీసుకొని దానికి ఖచ్చితంగా పరిష్కారం చూపించే దిశగా మనం ప్రయత్నం చేస్తున్నాం.